చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వృద్ధులకు, మహిళలకు అందించే పింఛన్లను కోర్టు ద్వారా అడ్డుకోవడమే కాకుండా డ్వాక్రా మహిళల నాలుగు విడత డబ్బులు కూడా రాకుండా చేసిన ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకోవడం దుర్మార్గమనే చర్య అని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉలిచి గ్రామంలో రోడ్ షోలో నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా ఉలిచి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని బాలినేనిపై పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి పూర్తిగా అమలు చేశారని, 2024 మేనిఫెస్టో కూడా ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తారని అన్నారు. ఇక చంద్రబాబు 2014 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు హామీలు చేయలేని హామీలు ఇస్తున్నారని ప్రజలు నమ్మవద్దని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లపూలు మల్లికార్జున రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవి, మండల అధ్యక్షులు చుంచు రామకృష్ణ, సర్పంచు ఎం మురళి, ఎంపీటీసీ శ్రీను, జడ్పీటీసీ చుండూరి కోమలి, పొగాకు బోటు ఉత్పత్తిదారులు చైర్మన్ పాక బసిరెడ్డి, సచివాలయ కన్వీనర్ సోమశేఖర్, అదేవిధంగా ఆదిశేషయ్య, గణపతి ఎంపీటీసీ శ్రీనివాసరావు, బుద్ధులూరిపాలెం సర్పంచు కవిత, దేవరంపాడు సర్పంచు మహాలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎప్పుడు కూడా కంచుకోట వైఎస్ఆర్ పార్టీకి, మాకు కూడా, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అత్యధిక మెజార్టీ వచ్చే ఊరు పాలకాల పాలెం. మా నాయనమ్మ గారు ఊరు కూడా పాలకాల పాలెం అనేది మరి మీ అందరు కూడా మీ అందరు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు వర్గాలు కానీ అందరికి కూడా రైతులకి అన్ని రకాలుగా ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది, శ్రీలంక అవుతుంది అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎలక్షన్కి వచ్చేటప్పటికీ దొంగ మాటలు చెప్తూ జనాన్ని మోసం చేసేదానికి మళ్ళా 2014 లాగా మళ్ళీ ముందుకు వస్తున్నాడు. 2024 ఏ పథకాలని చెప్తా ఉన్నాడు, అది ఇచ్చేదైతే కదా ఇష్టం వచ్చేది చెప్పుకుంటా ఉన్నాడు, ఇచ్చే పథకాలు కాదని అందరికి తెలుసు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మాట మీద నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన మేనిఫెస్టో పెట్టినటువంటి 95% జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశాడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మళ్ళా కూడా ఈరోజు పెన్షన్లు చూస్తున్నారు, పెన్షన్లు చూస్తున్నారు 2 నెలల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఈ 2 నెలల్లో మరి ఇంటికి వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుండా కోట్లు వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే అవ్వదాతలు పెద్దలు పెద్దల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే అతనికి మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నాం. మానవత్వం ఉంటే అలా చేస్తాడా? ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉల్చి గ్రామంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు
ప్రచారం చాలా బాగా జరిగింది. ఎంత బాగంటే నేను ఈ 15 సంవత్సరాల్లో ఇంత స్పందన అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. వాసన్న మంచి మెజారిటీతోటి గెలవబోతున్నాడు. ట్రెండ్ మారింది. వైసీపీ వన్ సైడ్గా గెలవబోతుంది. బాలినేని వాసు గారు ఉల్చి గ్రామంలో ప్రచారం చేయడానికి వచ్చారు. వారు రాక సందర్భంగా గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. డెఫినెట్గా ఈసారి వాసన్న అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అవుతారు డెఫినెట్గా. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలు కానీ వాళ్ళంతా వాళ్ళ యొక్క పెన్షన్లు రాలేదని, ఆ పెన్షన్లు కూటమి నాయకులు ఆపేశారని, వారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఈసారి డెఫినెట్గా వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతుంది. వాసన్న తద్వారా జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు గ్యారంటీగా. జై వాసన్న, జై జగనన్న. అట్లాగే ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు.